హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక తమిళ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2022లో రిలీజ్ అయిన జ్యోతి మూవీ. మూవీలో మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది, సో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉంది, కిడ్నాపర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేయగలిగారో చూద్దాం. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం, సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ ఒక నిందితుణ్ణి బాగా కొట్టి బయటికి వెళ్ళగా ఇద్దరు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ ముత్తును చూసి మన ఇన్స్పెక్టర్కి అసలు ఎలా విచారించాలో కూడా తెలియదు. అలాంటిది ఆ కిడ్నాప్ కేసుని ఎలా ఛేదించాడు, శక్తిసారి ఎందుకు మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు అనగా అది విన్న ముత్తు కిడ్నాప్ కేసుని సాల్వ్ చేసింది ఎస్ఐ శక్తి. కానీ క్రెడిట్ మొత్తం మన ఇన్స్పెక్టర్ కొట్టేశాడు అంటూ కిడ్నాప్ కేసు గురించి చెప్పడం మొదలు పెడతాడు. అర్ధరాత్రి టైంలో డాక్టర్ అశ్విన్ తన వైఫ్ జ్యోతిని చూసి ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బెంగళూరు వెళ్తున్నాను అని వెంటనే జ్యోతికి సిస్టర్ అయినటువంటి నిషాకి ఫోన్ చేసి నాకు అర్జెంట్ వర్క్ ఉంది, బెంగళూరు వెళ్తున్నాను, జ్యోతికి నెలలు నిండి ఉన్నాయి, మరో 4 రోజుల్లో డెలివరీ డేట్ ఉంది, ఈ టైంలో జ్యోతిని ఒంటరిగా ఉంచటం మంచిది కాదు, ఈ నైట్ నువ్వు వచ్చి జ్యోతికి తోడుగా ఉండు అని అనగా నిషా మాత్రం లేదు నాకు రేపు సెమినార్ ఉంది, నేను అక్కడికి రావడం కుదరదు అని అంటుంది. అది విన్న అశ్విన్ జ్యోతిని చూసి నీ పేరెంట్స్ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోకుండా ఉంటే ఇలాంటి టైంలో వాళ్లే తోడుగా ఉండేవారు అని అనగా అది విన్న జ్యోతి అశ్విన్ని చూసి నేను పక్కింట్లో ఉండే జానకిని పిలుస్తాను మీరు వెళ్ళండి అని అనడంతో అశ్విన్ జ్యోతిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న జ్యోతి చనిపోయిన తన ఫాదర్ అండ్ మదర్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో టీవీలో చిన్నపిల్లల కిడ్నాప్స్ ఎక్కువయ్యాయి, హాస్పిటల్లో అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని దొంగలిస్తున్నారు, ఏదో గ్యాంగ్ వరుసగా ఇలాంటి దొంగతనాలు చేస్తుంది, సిటీలోని ప్రెగ్నెంట్ మహిళలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో ఎవరో వచ్చి జ్యోతి ఇంటి డోర్ కొడతారు, అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆపరేషన్ చేసే కిట్తో జ్యోతి ఇంటికి వెళ్లి జ్యోతికి మత్తిచ్చి జ్యోతికి ఆపరేషన్ చేసి బిడ్డను తనతో తీసుకుని వెళ్లిపోతాడు. అదే టైంలో పక్కింట్లో ఉండే జానకి జ్యోతి ఇంటికి వెళ్లి జ్యోతి పరిస్థితిని చూసి భయపడిపోయి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న తన భర్త శక్తికి విషయం చెప్పడంతో శక్తి వెంటనే జ్యోతి ఇంటికి చేరుకుని జ్యోతిని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ నైట్ టైం డ్యూటీలో ఉన్న పోలీసులందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్డు మీద ఉన్న అన్ని వెహికల్స్ ని వెతకండి, అప్పుడే పుట్టిన చిన్న బేబీతో ఎవరైనా వెళుతూ ఉంటే వెంటనే ఆపండి అని చెప్పి జ్యోతిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెంటనే జ్యోతి భర్త అశ్విన్ కి ఫోన్ చేసి నిజం చెప్తే భయపడతాడని ఆలోచించి జ్యోతికి పురుటి నొప్పులు వచ్చాయి, నీ హాస్పిటల్ బాగా దూరమని దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు. ఆ వెంటనే పోలీసులతో పాటు చుట్టుపక్కల ఏరియా మొత్తం వెతికిన శక్తి కిడ్నాపర్ ఆల్రెడీ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నాడు అని అర్థం చేసుకుని వెంటనే క్రైమ్ సీన్కి వెళ్లి క్లూస్ కోసం వెతికి అక్కడ దొరికిన క్లూస్ ని మరియు బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపిస్తాడు. జ్యోతి ఇంట్లోని సీసీటీవీ వీడియోని చెక్ చేయడానికి పాస్వర్డ్ అవసరం అవ్వడంతో జ్యోతి హస్బెండ్ అశ్విన్ వచ్చిన తర్వాత సీసీటీవీ వీడియో చెక్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెంటనే సైబర్ టీమ్ కి కాల్ చేసి సరిగ్గా క్రైమ్ జరిగిన టైంలో దగ్గరలోని సెల్ ఫోన్ టవర్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ రికార్డ్స్ కావాలి అని అడుగుతాడు శక్తి. మరోపక్క శక్తి వైఫ్ జానకి జ్యోతిని చూసి బాధపడుతూ ఉంటుంది. నిజానికి జానకి టెస్టులు చేసిన డాక్టర్ కామిని జానకిని చూసి మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అని చెప్పడంతో జానకి రెగ్యులర్గా అదే తలుచుకుని బాధపడుతూ చివరికి పక్కింట్లో ఉండే జ్యోతి ప్రెగ్నెంట్ అవ్వడంతో జ్యోతితో బాగా ఫ్రెండ్లీగా ఉంటూ నీకిద్దరు పిల్లలు పుడితే ఒకరిని నాకు దత్తతగా ఇవ్వాలని అడుగుతూ జ్యోతికి పేరెంట్స్ లేరు కాబట్టి జానకినే జ్యోతికి అన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. శక్తి కిడ్నాపర్ గురించి ఆలోచిస్తూ
జ్యోతి ఫ్యామిలీ మీద పగతో చేస్తే జ్యోతిని కూడా కిడ్నాప్ చెయ్యాలి, ఎందుకు బేబీని మాత్రమే దొంగిలించారు, ఎవరో కానీ బాగా ప్లాన్ చేసి అశ్విన్ ఇంట్లో లేని టైంలో ఆ పని చేశారు అని అనుకుంటాడు శక్తి. ఆ వెంటనే శక్తి వెళ్లి జ్యోతికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ని కలిసి జ్యోతి పరిస్థితి ఎలా ఉంది అని అడగ్గా జ్యోతి బిడ్డని దొంగిలించింది ఎవరో కానీ బాగా ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు, జ్యోతికి వేసిన కుట్లు ఒక ప్రొఫెషనల్ వేసిన కుట్లు లాగా ఉన్నాయి అని అంటుంది డాక్టర్. అదే టైంలో కానిస్టేబుల్ ముత్తు శక్తి వైఫ్ జానకి చేతికి ఏదో గాయమయ్యి ఉండడం చూసి మీ చేతికి గాయం ఎలా అయ్యింది అని అడగ్గా జానకి మాత్రం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దూరంగా వస్తున్న జ్యోతి భర్త అశ్విన్ ని చూపించి అదుగో అశ్విన్ వచ్చేశాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెంటనే శక్తి అశ్విన్ కి జరిగింది మొత్తం చెప్పి మీ ఇంటి సీసీటీవీ వీడియోని చెక్ చేయాలి అనడంతో అశ్విన్ వెంటనే తన ఫోన్ లో ఉండే సీసీటీవీ వీడియోను ఓపెన్ చేసి చూపిస్తాడు. దాంతో శక్తి ఆ వీడియోలో ఎవరో ఒక వ్యక్తి జ్యోతి ఇంట్లోకి వెళ్లినట్లు గమనిస్తాడు. అలాగే ఆ వ్యక్తి లోపలికి వెళ్లగానే సీసీటీవీ కెమెరా కూడా ఆఫ్ అయిపోయి ఉంటుంది. అది గమనించిన శక్తి అశ్విన్ ని చూసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి ఎవరు అని అడగ్గా అది విన్న అశ్విన్ వాడి పేరు రంగా, ఫార్మసీ కోర్స్ చేశాడు, ఎక్కడా జాబ్ రాకపోవడంతో జాబ్ వచ్చే వరకు వర్క్ చేస్తాను అని అనడంతో నా దగ్గర డ్రైవర్ గా పెట్టుకున్నాను, ఈ మధ్యనే కొంత డబ్బు అవసరమని అడిగితే నేను ఇవ్వలేదు, దాంతో డ్యూటీకి రావడం మానేశాడు, ఇప్పుడు ఎందుకు ఇంటికి వచ్చాడో తెలియడం లేదు అని అంటాడు అశ్విన్. అది విన్న శక్తి జ్యోతికి ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడగ్గా మాకు బంధువులు ఎవరో లేరు, అలాగే శత్రువులు కూడా లేరు, జ్యోతికి ఒకే ఒక్క చెల్లి ఉంది, తన పేరు నిషా, జ్యోతి మరియు నిషా పేరెంట్స్ ఆస్తిలో ఎక్కువ భాగం జ్యోతి పేరు మీద రాశారంటూ ఆస్తి కోసం నిషా రెగ్యులర్ గా జ్యోతితో గొడవ పడుతూ ఉంటుంది. జ్యోతి మీద ఉన్న కోపంతోనే నిషా ఒంటరిగా మరో రూమ్ లో ఉంటుంది. నిన్న రాత్రి కూడా నిషాని జ్యోతి దగ్గర తోడుగా ఉండమని కాల్ చేయగా నిషా అందుకు ఒప్పుకోలేదు అని అంటాడు. అది విన్న శక్తి డ్రైవర్ గా వర్క్ చేస్తున్న రంగా ఇంటికి వెళ్లగానే సీసీటీవీ ఆఫ్ అయిపోయింది కాబట్టి మొదట రంగాని విచారించాలి అని వెంటనే రంగాని పట్టుకుని ఎంక్వైరీ చేయగా శక్తి అండ్ టీమును చూసిన రంగా, మీరనుకున్నట్లు ఆ బిడ్డను నేను దొంగలించలేదు, మా అమ్మకి అనారోగ్యంగా ఉంది, అందుకే కొన్ని రోజులుగా వర్క్ కూడా వెళ్లడం లేదు, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేక డాక్టర్ అశ్విన్ ని సహాయం అడిగాను కానీ ఆయన డబ్బు ఇవ్వలేదు, జ్యోతి నాకు సొంత అక్కతో సమానం, నిన్న ఫోన్ చేసి ట్రీట్మెంట్ కి డబ్బు ఇస్తానంటే ఇంటికి వెళ్ళాను, అప్పుడే భోజనం చేసి డబ్బు తీసుకుని వచ్చేశాను, ఆ డబ్బుతోనే ఇప్పుడు అమ్మకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను, మీరన్నట్లు నేను వెళ్లగానే సీసీటీవీ ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు అని అనడంతో శక్తి అన్న టీం వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి నిజంగానే రంగా మదర్ 4 రోజులుగా హాస్పిటల్లో ఉన్నట్లు తెలుసుకుని రంగాని చూసి, నువ్వు జ్యోతి ఫ్యామిలీలో క్లోజ్ గా ఉండేవాడివి కదా, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగ్గా అది విన్న రంగా, జ్యోతి సిస్టర్ అనేటువంటి నిషా రెగ్యులర్ గా వచ్చి ఆస్తి విషయంలో జ్యోతితో గొడవ పడుతూ ఉండేది, ఆస్తిని ఇవ్వకపోతే చంపేస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చేది అని అనడంతో శక్తి అండ్ టీం వెంటనే నిషా దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన గురించి చెప్పగా అది విన్న నిషా షాక్ అవ్వగా శక్తి నిషాని చూసి, నువ్వు ఆస్తి విషయంలో రెగ్యులర్ గా జ్యోతితో గొడవ పడుతూ ఉండేదానివని మాకు తెలుసు, రీసెంట్ గా కూడా జ్యోతిని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు అని అనగా అది విన్న నిషా, అవును వార్నింగ్ ఇచ్చాను, ఎందుకంటే నిజానికి జ్యోతి నాకు సొంత అక్క కాదు, మొదట్లో నా పేరెంట్స్ కి పిల్లలు పుట్టకపోవడంతో జ్యోతిని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు, జ్యోతిని దత్తత తీసుకున్న తర్వాత నేను పుట్టాను, జ్యోతి వల్లే వారికి అదృష్టం కలిగి నేను పుట్టానని జ్యోతిని నాకన్నా ఎక్కువగా చూసేవారు, చివరికి ఆస్తిని కూడా సమానంగా పంచకుండా దానికి ఎక్కువ ఇచ్చారు, అందుకే గొడవ పడ్డాను, కానీ నేను జ్యోతిని ఏమీ చెయ్యలేదు అని చెప్పిన నిషా శక్తిని చూసి, నాకు ఒక వ్యక్తి మీద అనుమానంగా ఉంది, ఒకరోజు నేను జ్యోతి రెస్టారెంట్ లో ఉండగా ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని మమ్మల్నే ఫాలో అవుతూ ఉన్నాడు, ఆ తర్వాత మేమిద్దరం జ్యోతి భర్త అశ్విన్ హాస్పిటల్ కి వెళ్ళగా ఆ వ్యక్తి మమ్మల్ని కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా వచ్చాడు, ఆ వ్యక్తి ఎవరో కానీ నాకు అతని మీద అనుమానంగా ఉంది అనడంతో శక్తి అండ్ టీమ్ వెంటనే అశ్విన్ హాస్పిటల్ సీసీటీవీ వీడియోను చెక్ చేసి జ్యోతి అండ్ నిషాలను ఫాలో అయిన వ్యక్తి బైక్ ని చూడగా ఆ బైక్ నెంబర్ ని చూసిన హాస్పిటల్ ఉద్యోగి, సీసీటీవీ వీడియోలో అతని ఫేస్ కనిపించకపోవచ్చు కానీ అతను నాకు తెలుసు, అతని వైఫ్ కి ప్రెగ్నెన్సీ రావడంతో రెగ్యులర్ గా ఈ హాస్పిటల్ కి తీసుకువస్తూ ఉండేవాడు,
ఒకరోజు హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం లేదని హాస్పిటల్ మీద రాళ్లు విసిరి గొడవ చేశాడు, అతని మీద పోలీస్ కేసు కూడా ఫైల్ అయ్యింది అని ఆ వ్యక్తి అడ్రస్ ఇస్తాడు హాస్పిటల్ ఉద్యోగి. ఆ వెంటనే శక్తి అండ్ టీమ్ హాస్పిటల్ ఉద్యోగి ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళగా ఇలాంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి శక్తి అండ్ టీమును చూసి, మీరు ఎత్తుకుంటూ వచ్చింది నా తమ్ముడు అరుణ్ కోసం, హాస్పిటల్లో గొడవ చేసింది నా తమ్ముడే, అరుణ్ గాయత్రి అనే మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కొంతకాలానికి గాయత్రికి ప్రెగ్నెన్సీ రాగా సరిగ్గా డెలివరీ టైం కి అరుణ్ కి అర్జెంట్ పని ఉండి గాయత్రిని మా ఇంట్లో వదిలి ఊరికి వెళ్లాడు, కానీ డెలివరీ టైంలో తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవడంతో దగ్గరలోనే శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశాం. అరుణ్ కేరళలో ఉండగా అక్కడ వరదల కారణంగా ఫోన్ కాల్స్ కూడా చేయలేకపోయాం. అరుణ్ తిరిగి వచ్చే టైంకి అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి. అలా తల్లి బిడ్డని కోల్పోవడంతో అరుణ్ కి అశ్విన్ హాస్పిటల్ మీద కోపం వచ్చింది. సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వలనే గాయత్రి చనిపోయింది అని హాస్పిటల్ దగ్గర గొడవ చేశాడు. ఆ తర్వాత నుంచి అరుణ్ మా ఇంటికి కూడా రావడం లేదు, ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు అని చెప్పడంతో శక్తి తన టీంతో అరుణ్ కోసం వెతికిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో ఫోరెన్సిక్ టీం శక్తికి ఫోన్ చేసి క్రైమ్ సీన్లో మొత్తం ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ దొరికాయి, వారి ప్లాస్మాని చెక్ చేయగా రెండు బ్లడ్ శాంపిల్స్ కూడా మహిళలవి అని తెలిసింది. బ్లడ్ గ్రూప్ను బట్టి ఒక మహిళకి 25 ఏళ్ళు, మరో మహిళకి 32 ఏళ్ల వయసు ఉన్నట్లు తెలిసింది. ఒకరిది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మరొకరిది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని చెప్తారు ఫోరెన్సిక్ టీం. దాంతో శక్తి బాగా ఆలోచించి రెండు బ్లడ్ గ్రూప్స్ లో ఒకటి ఏ పాజిటివ్, వయసు 25 ఏళ్ళు, సో అది జ్యోతి బ్లడ్ అని అర్థమవుతుంది. రెండవ బ్లడ్ ఏబీ నెగిటివ్, వయసు 32 ఏళ్ళు, అంటే మనం అనుమానిస్తున్న వారిలో ఒకే ఒక్క మహిళ నిష, కానీ నిషాకి 32 ఏళ్ల వయసు లేదు. సో మనం అనుమానిస్తున్న వారు కాకుండా ఎవరో క్రైమ్ సీన్ లో ఉన్నారు అని అనుకుంటాడు శక్తి. అదే టైంలో కానిస్టేబుల్ ముత్తు శక్తిని చూసి, నేను ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి, నేను మీ వైఫ్ జానకి చేతికి గాయమయ్యి ఉండడం చూశాను అని అనగా శక్తి జానకి మాటలు గుర్తు చేసుకుంటాడు. నిజానికి జానకి పిల్లలు పుట్టరు అని డాక్టర్ రిపోర్ట్ ఇవ్వడంతో జానకి ఎవరినైనా దత్తత తీసుకోవాలి అనుకుంటుంది. అయితే జానకి నెలల నిండని పిల్లల్ని మాత్రమే దత్తత తీసుకోవాలి, అప్పుడు నేను సొంత మదర్ని కాదని వారికి తెలియదు, అలాగే దత్తత తీసుకోగానే ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోదామని చెప్తూ ఉంటుంది జానకి. అలా జరిగింది గుర్తు చేసుకున్న శక్తి వెంటనే ఇంటికి వెళ్లి జానకిని చూసి, నిన్న రాత్రి ఆ టైంలో నువ్వెందుకు జ్యోతి ఇంటికి వెళ్ళావు అని అనగా అది విన్న జానకి, అర్ధరాత్రి టైంలో జ్యోతి ఇంట్లో నుంచి చిన్న బేబీ ఏడుపు వినిపించింది, అందుకే అనుమానంతో ఇల్లే డోర్ బెల్లు కొట్టాను, కానీ ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో వెనక డోర్ నుంచి లోపలికి వెళ్లాను. అప్పటికే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి జ్యోతికి ఆపరేషన్ చేసి బేబీని తీసుకుని మెయిన్ డోర్ ద్వారా వెళ్లిపోయాడు అని అంటుంది జానకి. అది విన్న శక్తి జ్యోతి కేసులో జరుగుతున్నది మొత్తం చెప్పగా అది విన్న జానకి, క్రైమ్ సీన్ లో మహిళ బ్లడ్ గ్రూప్ దొరికింది అంటే నాకు ఒక మహిళ మీద అనుమానంగా ఉంది, నాకు టెస్టులు చేస్తూ ఉండే డాక్టర్ కామిని నీకు తెలుసు కదా, ఆ డాక్టర్ కామిని జ్యోతి భర్త అశ్విన్ తో క్లోజ్ గా తిరగడం చూశాను, నేను వారినే ఫాలో అయ్యి వెళ్ళగా అశ్విన్ మరియు డాక్టర్ కామినీలు కామిని ఇంటికి వెళ్లిపోయారు. నేను వెంటనే జ్యోతికి ఫోన్ చేసి అశ్విన్ గురించి చెప్పాను, కానీ జ్యోతి మాత్రం అశ్విన్ మంచివాడు, నువ్వు ఎవరినో చూసి అశ్విన్ అనుకుంటున్నావు అనింది అని జరిగింది చెప్తుంది జానకి. దాంతో శక్తి మరియు ముత్తులు వెంటనే డాక్టర్ కామినీని కలిసి మాట్లాడుతూ ఉండగా డాక్టర్ కామిని హాస్పిటల్లోనే వర్క్ చేసే డాక్టర్ శాంతి కామిని దగ్గరికి రావడంతో శక్తి శాంతిని చూసి, ఒక 20 నిమిషాలు ఎవరిని క్యాబిన్ లోకి రావద్దని చెప్పండి, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మేము డాక్టర్ కామినీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అంటాడు శక్తి. ఆ వెంటనే శక్తి డాక్టర్ కామినీని చూసి, నువ్వు అశ్విన్ తో ఎఫ్ఐఆర్ లో ఉన్నావు, సో జ్యోతి మీద కోపంతో తన బిడ్డని దొంగలించావా, జ్యోతికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ చెప్పిన దాని ప్రకారం జ్యోతికి కుట్లు వేసిన వ్యక్తి మంచి ప్రొఫెషనల్ అని తెలిసింది, నువ్వు కూడా డాక్టర్వే కదా అని అడగ్గా అది విన్న డాక్టర్ కామిని, అసలు జ్యోతి ప్రెగ్నెంట్ అనే విషయం కూడా నాకు తెలియదు, నేను అశ్విన్ కాలేజ్ టైంలో ప్రేమించుకున్నాం, తర్వాత విడిపోయాం, ఈ మధ్యనే మళ్ళీ కలవడంతో బిజినెస్ గురించి మాట్లాడడానికి ఇంటికి తీసుకువెళ్ళాను, అంతకుమించి నాకేమీ తెలియదు, కావాలంటే నా బ్లడ్ని తీసుకుని వెళ్ళి క్రైమ్ సీన్లో దొరికిన బ్లడ్కి మ్యాచ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి అని తన బ్లడ్ శాంపిల్ని ఇస్తుంది డాక్టర్ కామిని. ఇప్పటి వరకు పరిచయమైన క్యారెక్టర్స్లో మీకు ఎవరి మీద అనుమానంగా ఉందో కామెంట్ చేయండి, ఎండింగ్లో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేయగలిగారో చూద్దాం. ఆ వెంటనే శక్తి వెళ్ళి డాక్టర్ కామిని బ్లడ్ని ఫోరెన్సిక్ టీమ్కి ఇవ్వగా
ఉండగా ఫోరెన్సిక్ టీమ్ శక్తిని చూసి క్రైమ్ సీన్ లో దొరికిన బ్లడ్ ని టెస్ట్ చేస్తే ఆ మహిళకి తలసేమియా వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అంటే ఆ వ్యక్తికి 17 రోజులకి ఒకసారి బ్లడ్ ని మార్చుతూ ఉండాలి అని అంటాడు. అలాగే డాక్టర్ కామ్ని బ్లడ్ క్రైమ్ సీన్ లో దొరికిన బ్లడ్ శాంపిల్ కి మ్యాచ్ అవ్వలేదు అని చెప్తారు. ఆ వెంటనే శక్తి దగ్గరలోని బ్లడ్ బ్యాంక్స్ అన్నిటికీ కాల్ చేసి గత 6 నెలలుగా రెగ్యులర్ గా బ్లడ్ తీసుకుంటున్న వారి లిస్ట్ తీసుకుంటాడు. ఆ వెంటనే క్రైమ్ జరిగిన ప్లేస్ కి దగ్గరలో ఉన్న టవర్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడిన ఫోన్ నెంబర్స్ ని వారి డీటెయిల్స్ ని తెప్పించుకుంటాడు శక్తి. అలా క్రైమ్ సీన్ జరిగిన సమయంలో యాక్టివ్ గా ఉన్న ఫోన్ నెంబర్స్ ని మరియు రెగ్యులర్ గా బ్లడ్ తీసుకుంటున్న లిస్ట్ లో కామన్ గా డాక్టర్ శాంతి పేరు ఉంటుంది. దాంతో శక్తి వెంటనే డాక్టర్ శాంతిని లేడీ కానిస్టేబుల్ ఇంటికి తీసుకుని వెళ్లి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా డాక్టర్ శాంతి శక్తి అండ్ టీమును చూసి, అవును జ్యోతికి ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసింది నేనే, కానీ అలా చేయించింది మాత్రం ఆ ఇంట్లో డ్రైవర్ గా వర్క్ చేసే రంగా అని చెప్తుంది డాక్టర్ శాంతి. అది విన్న శక్తి డాక్టర్ శాంతిని చూసి రంగా ఎందుకు అలా చేశాడు అనగా అది విన్న డాక్టర్ శాంతి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. డాక్టర్ శాంతి శక్తిని చూసి ప్రెగ్నెంట్ అయినటువంటి జ్యోతినే రంగాని బ్రతిమలాడి ఆపరేషన్ చేయించమనడంతో రంగా నన్ను పిలిపించి ఆపరేషన్ చేయించాడు అని అంటుంది డాక్టర్ శాంతి. అది విన్న శక్తి అండ్ టీమ్ వెంటనే జ్యోతి దగ్గరకు వెళ్ళి, నీకు నువ్వే ఎందుకు ఇలా చేయించుకున్నావు అని అడగగా అది విన్న జ్యోతి ఏడ్చి, నా భర్త అశ్విన్ వలనే ఇలా చేశాను అని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. అశ్విన్ డాక్టర్ కామినితో తిరుగుతున్నాడు అని జానకి చెప్పడంతో జ్యోతికి అశ్విన్ మీద అనుమానం కలిగి డ్రైవర్ గా పనిచేస్తున్న రంగాన్ని చూసి, నువ్వు నన్ను అక్క అని పిలుస్తూ ఉంటావు కదా, నా భర్త గురించి నీకేదైనా తెలిస్తే అది ఏదీ దాయకుండా వెంటనే నాకు చెప్పు అని అనడంతో రంగా జ్యోతి అనుకున్నట్లు డాక్టర్ కామినితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పకుండా మరో ట్విస్ట్ రివీల్ చేస్తాడు. రంగా జ్యోతిని చూసి, నీ భర్త అశ్విన్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు, ట్రీట్మెంట్ పేరుతో అందరినీ మోసం చేస్తున్నాడు, ఈ మధ్యనే నా కాలనీలోని ఒక ప్రెగ్నెంట్ అక్కని మీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో ఆ అక్కకి బేబీ పుట్టింది, ఆమె భర్త దివ్యాంగుడు కావడంతో నేనే ఆ మెడిసిన్స్ కోసం బయటికి వెళ్ళి తిరిగి వచ్చే టైంకి ఆ అక్కకి పుట్టిన బిడ్డ చనిపోయినట్లు చెప్పడంతో ఆ అక్క ఏడుస్తూ ఉంది. ఆ వెంటనే నేను నీ భర్త క్యాబిన్ వైపుగా వెళ్ళగా అశ్విన్ మా కాలనీలోని అక్కకి పుట్టిన బిడ్డ చనిపోయింది అని చెప్పి అదే బిడ్డని మరో ఫ్యామిలీకి అమ్మేశాడు, ఆ తరువాత అనుమానంతో మన హాస్పిటల్లో రికార్డ్స్ మొత్తం చెక్ చేశాను, చాలా మంది పేషెంట్స్ కి అలాగే బిడ్డ చనిపోయింది అని చెప్పి ఆ బిడ్డని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు, ఇదో పెద్ద మాఫియా, అశ్విన్ ఎంతో మంది పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నాడు అని చెప్పడంతో జ్యోతి కూడా తన కన్న తల్లిదండ్రులు లేకుండా పెరిగిన అనాథ కావడంతో అశ్విన్ చేస్తున్నది తప్పు కాబట్టి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ ఎలా ఉంటుందో అశ్విన్కి చూపించాలి అని ఫిక్స్ అయ్యి తనకు నిప్పులు రాగానే రంగాని పిలిచి రంగాతో సీసీటీవీ కెమెరాని ఆఫ్ చేయించి డాక్టర్ శాంతి ద్వారా ఆపరేషన్ చేయించి ఆ బిడ్డని రంగాతో పంపించేస్తుంది. అలా ఆపరేషన్ చేసే టైంలోనే డాక్టర్ శాంతి చేతికి గాయమయ్యి క్రైమ్ సీన్ లో డాక్టర్ శాంతి బ్లడ్ పడుతుంది. అలా జ్యోతి జరిగింది మొత్తం చెప్పి, నా బేబీ రంగా దగ్గరే ఉంది, ఇప్పుడు బేబీని తీసుకుని హాస్పిటల్కి వస్తున్నాడు, అశ్విన్కి బుద్ధి చెప్పాలని ఇలా చేశానని అంటుంది జ్యోతి. అదే టైంలో రంగా బేబీతో హాస్పిటల్కి వస్తూ ఉండగా ఒక వ్యక్తి రంగాని కొట్టి బేబీని తీసుకుని వెళ్ళిపోతూ ఉండడంతో రంగా వెంటనే శక్తికి ఫోన్ చేసి కిడ్నాపర్ వెళుతున్న రూట్ ని చెప్పగా శక్తి బాగా ఆలోచించి అరుణ్ వైఫ్ కి అశ్విన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడంతోనే తల్లి బిడ్డ చనిపోయారని అరుణ్ అశ్విన్ మీద కోపంగా ఉన్నాడు, ఇంతకు ముందు జ్యోతిని కూడా ఫాలో అయ్యాడు, సో ఖచ్చితంగా బిడ్డని అరుణే తీసుకుని వెళ్లి ఉంటాడు అనుకుని వెంటనే అరుణ్ వెళుతున్న రూట్ లో వెళ్ళగా మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ నిజానికి అరుణ్ కాకుండా అరుణ్ అన్నయ్య ఇలాంగా ఉంటాడు. అశ్విన్ హాస్పిటల్లో అరుణ్ వైఫ్ చనిపోవడంతో అరుణ్ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోగా డాక్టర్ అశ్విన్ వలనే తన తమ్ముడు వైఫ్ ని కోల్పోయాడు అని కోపం తెచ్చుకుని డాక్టర్ అశ్విన్ మీద పగ తీర్చుకోవాలి అనుకుని డాక్టర్ అశ్విన్ వైఫ్ జ్యోతి బిడ్డని చంపి ఆ బాధ ఎలా ఉంటుందో అశ్విన్ కి తెలిసేలా చెయ్యాలి అనుకుని జ్యోతిని ఫాలో అవుతూ ఉంటాడు. శక్తి అండ్ టీమ్ వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు అన్నీ చేస్తుంది తానే అయినప్పటికీ తన తమ్ముడి మీద చెప్పి తప్పించుకుంటాడు. అలా ఇలాంగో బిడ్డని శ్మశానంలోకి తీసుకుని వెళ్లి చంపబోతూ ఉండగా శక్తి అండ్ రంగాలు వెళ్లి ఇలాంగోతో ఫైట్ చేసి బేబీని కాపాడతారు.
ఆ వెంటనే హాస్పిటల్లో అశ్విన్ అమ్మేసిన బేబీస్ లిస్ట్ తీసుకుని ఆ బేబీస్ అందరినీ వారి వారి పేరెంట్స్ దగ్గరికి చేర్చి అశ్విన్ని అరెస్ట్ చేస్తారు. ఆ వెంటనే జ్యోతి తన బేబీని జానకికి దత్తతిచ్చి జ్యోతి తన ఆస్తితో అనాథాశ్రమం పెట్టి అనాథ పిల్లల్ని పెంచడం మొదలు పెడుతుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. మూవీ సింప్లీ సౌత్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.